హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మాదాపూర్ కి చెందిన వీరనారాయణ అనే వ్యాపారవేత్త బాబు గోగినేనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబు గోగినేని హిందూ మత విశ్వాసాలను ఇంచపరిచేలా మాట్లాడటమే కాకుండా ఇతర దేశాలపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, గోప్యత పాటించాల్సిన ఆధార్ సమాచారాన్ని సేకరించి వాళ్ల సంస్థల ద్వారా విదేశాలకు చేరవేయటం, ఇది దేశ భద్రతకు అత్యంత ప్రమాదంగా మారుతుందని తెలిసి ఆయనపై కేసు నమోదు చేశారు. మొత్తం 13 సెక్షన్ల కింద ఈ కేసును నమోదు చేశారు. కాగా ప్రస్తుతం బాబు గోగినేని బిగ్ బాస్ షోలో బిజీగా ఉన్నారు. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చుకుంటే మొదటి నుండి వివాదరహితుడిగా ఉండటమే కాకుండా ఇంటి సభ్యులందరి మన్ననలను కూడా పొందారు. దీంతో బాబు గోగినేనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బాబు గోగినేని ఈ తరహా సభలు సమావేశాలు నిర్వహించి కొన్ని నెలలు కావస్తుంది. ఏవైనా అభ్యంతరాలుంటే ఆయన సభలు నిర్వహిస్తున్నప్పుడే ఫిర్యాదు చేసేవారని, మరలాంటిది బిగ్ బాస్ లో నిలదొక్కునే సమయంలో ఈ ఇష్యూని అంతలా హైలైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కావాలనే బాబు గోగినేనిని బిగ్ బాస్ నుండి బయటకు లాగడానికి ఏదో ఒక వర్గం చేస్తున్న కుట్ర ఇదంతా అని అనుకుంటున్నారంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్